నమస్కారం డాక్టర్ కిరణ్ హెరుగారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం మనం చూసుకోవాలి అనుకుంటే ఉగాది నుంచి ఏ అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు సో ఈరోజు మన ప్రేక్షకులకి ఉగాది నుంచి లెటర్ ఏ వాళ్ళకి ఎలా ఉండబోతుంది సో చాలామంది నాకు వాట్సప్ చేస్తున్నారు లెటర్ ఏ వాళ్ళకి ఎలా ఉంటుందన్నా సో లెటర్ ఏ ఈస్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్ లెటర్ ఏని మనము ఓంకారంతో పోల్చుకోవచ్చు ఒక పేరులో ఎన్ని ఏలుంటే అంత గొప్పగా రాణిస్తారు అల్లు అర్జున్ రెండు ఏలు సో ఆయన నేషనల్ అవార్డు విన్నర్ ఉత్తమ నటుడు సో పుష్ప వన్తో ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు అండ్ పుష్ప టూతో ఇంకొక సెన్సేషన్ సో మన తెలంగాణ ఆంధ్రే కాదు దేశమంతా కూడా ఇంకా వీలైతే ప్రపంచమంతా కూడా పుష్ప టూ కోసం వెయిట్ చేస్తున్నారు ఇది ఆ లెటర్ ఏ ఒక పవర్ అల్లు రామ లింగయ్య ఏతో స్టార్ట్ అయింది అల్లు ఏ అల్లు అరవింద్ అల్లు అర్జున్ అకినేని నాగేశ్వరరావు నాగ నాగచైతన్య అకినేని నాగార్జున ఈ ఏలో ఉన్న పవర్ వల్ల ఆ ఏతో స్టార్ట్ అయ్యే పేరుకి ఆయుష్ ఎక్కువ దేవుడు దీవెన్లు ఎక్కువ వీళ్ళకి సక్సెస్ రేటు ఎక్కువ అన్లెస్ ద నేమ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ సో నేమ్ కంప్లీట్గా బ్యాడ్గా ఉంటే తప్ప లెటర్ ఏ వాళ్ళకి మంచి గ్రోత్ అండ్ ఈ లెటర్కి ఆయుష్ కూడా ఎక్కువ సో ఆయుష్ అనేది బ్రతకడమకే కాదు డబ్బు సంపాదించే స్పాన్ అంటే డబ్బు సంపాదించేది ఇరవై నుంచి అరవైకో లేదా ముప్పై నుంచి అరవైకో కాదు ఈ లెటర్ వాళ్ళకి కాలం డబ్బు ఉంటుంది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ ఎనభై ఏళ్ళు దాటినప్పటికీ ప్రతి యాడ్లో చాక్లెట్ యాడు బిస్కెట్ యాడు బాత్రూములు కట్టించుకోవడానికి కూడా గవర్నమెంట్ అంబాసిడర్గా ఆయన్నే పెట్టుకుంటాయి ఎందుకంటే అందరికీ కనెక్ట్ అవుతాడు లెటర్ ఏ అమితాబ్ బచ్చన్ వాళ్ళ కొడుకు అభిషేక్ బచ్చన్ కోడలు ఐశ్వర్య బచ్చన్ మనవరాలు ఆరాధ్య సో ఈ అందరు కూడా ఏతోనే వాడుతున్నారు చూడండి ఏ అంత పవర్ లెటర్ జేకి భార్య జయా బచ్చన్ ఏ అన్న జే అన్న ఎస్ అన్న వాల్యూ ఒకటే సో ఈ లెటర్ ఏకి సంఖ్యాబలం ఒకటి చాల్డిన్ సిస్టమ్ పైథాగ్రస్ సిస్టమ్ ఈ ఒకటికి అధిపతి సూర్యభగవానుడు సో లెటర్ ఏ వాళ్ళకి సూర్యభగవానుడు దీవన్ల వల్ల మంచి గ్రోత్ మంచి హెల్త్ మంచి డెవలప్మెంట్ మంచి పేరు సో లెటర్ ఏతో తీసుకుంటే యాపిల్ కంపెనీ అదానీ గ్రూప్ అంబానీ గ్రూప్ ఉద్యోగానికి ఎక్కడికి వెళ్తావరా అంటే అమెరికా ఏ లెటర్ ఏ ఈజ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్ ఆకారం కూడా ఇలా గుడి ఉంటుంది ఈ లెటర్ ఏ సింబాలిక్గా రిప్రజెంట్ చేసేది గ్రోత్ పైకి వెళ్తున్నాము ఎదుగుతున్నాము డబ్బులోకి వెళ్తున్నాము పేరులోకి వెళ్తున్నాము కీర్తిలోకి వెళ్తున్నాము సో చరిత్రను నిలిచిపోయే లెటర్ ఏ లెటర్ సో భారతదేశంలో నరేంద్ర మోడీ తర్వాత నంబర్ టూ పొజిషన్లో అమిత్ షా అమిత్ షా కూడా లెటర్ ఏనే నేను చూసిన చాలా కంపెనీస్ లెటర్ ఏతో పెట్టుకున్నాక కంపెనీ పేర్లు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు గ్రోత్ అవుతూనే ఉంటాయి సో లెటర్ ఏ ఈజ్ అ లెటర్ ఆఫ్ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం సో ఓంకారంలో శక్తి అంతా ఏలో ఉంటుంది సో రెండు ఏలు ఉన్న అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు గెలుచుకుంటే నరేంద్ర మోడీలో కూడా రెండు ఏలు ఐదు సార్లు ముఖ్యమంత్రి మళ్ళా కూడా ఆయనే ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏస్ అక్కినేని నాగార్జున గారి పేరులో నాలుగు ఏలు ఉంటే అకినేని నాగేశ్వరరావులో ఆరు ఏలు ఉంటే నందమూరి తారక రామారావుల పేరులో ఎనిమిది ఏళ్ళు అందుకే వాళ్ళిద్దరూ సమ ఉజ్జీలుగా నటించినప్పటికీ సినిమాల్లో నాగేశ్వరరావు గారు నా రామారావు గారు రామారావు గారి పేరు జనాల్లోకి ఎక్కువ వెళ్ళడానికి ఆయన ముఖ్య రాజకీయాల్లోకి రావడం ఎనిమిది తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అవ్వడం ప్రజల్లోకి వెళ్ళడం పథకాలు ఆయన చనిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ద మోస్ట్ పాపులర్ తెలుగు పర్సనాలిటీ అంటే లెజెంట్ ఎన్టీ రామారావు గారే సో అన్ని ఏలు ఉండడం కారణం సో పేర్లో ఎన్ని ఏలు ఎక్కువ ఉంటాయో అంత పవర్ పెరుగుతుంది సో లెటర్ ఏ వాళ్ళకి ఈ ఉగాది నుంచి చాలా బాగుండబోతుంది మంచి గ్రోత్ మంచి సక్సెస్ మంచి ప్రమోషన్స్ సో పెళ్ళి కాని వాళ్ళకి మంచిగా ఈ శ్రావణ మాసం నుంచి ఆగస్ట్ నుంచి లైఫ్ టర్న్ అవ్వబోతుంది సో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి అవకాశాలన్నీ వస్తాయి స్ప్లాట్ కొనుక్కోవడం నూతన వాహనం కొనుక్కోవడం సో లెటర్ ఏ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా బాగుండబోతుంది సూర్య భగవానుడి దీవుల వల్ల వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది సో వీళ్ళ థింకింగ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది వీళ్ళు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించరు ఏం చేసినా కాన్ఫిడెంట్గా ఒక లీడర్లాగా ముందడుగేస్తారు ఎంతటి రిస్క్ అయినా తీసుకొని సక్సెస్ సాధిస్తారు అంటే చాలామంది రిస్క్ అని బయ వెనకడిగేస్తారు లెటర్ ఏ వాళ్ళు రిస్క్ అని తెలిసినా ముందడిగేస్తారు వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకు కమాండింగ్ పవర్ ఉంటుంది వీళ్ళు ఎలాంటిదైనా రిస్క్లు తీసుకోగలరు సో వీళ్ళకి ఆ లెటర్ ఏ పవర్ వల్ల గెలుపు అనేది సునాయసంగా వస్తుంది అండ్ గెలుపు ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది లైక్ అమీర్ ఖాన్ పొట్ట చేసిన డంగల్ సినిమా హిట్టే లేదా బాడీ సిక్స్ ప్యాక్ చేసిన సినిమా హిట్టే సో అంత అంత పవర్ ఎవరికి ఉంటుంది తమిళనాడులో అజిత్ ఇలా తీసుకుంటూ వెళ్తే లక్షలాది మంది బిజినెస్ పీపుల్ లెటర్ ఏతో కోట్లు సంపాదించారు ఎంతో మందికి మెయిల్ చేస్తున్నారు సో లెటర్ ఏకి మ్యాచింగ్గా ఉన్న లెటర్స్ లెటర్ జే లెటర్ ఎస్ అండ్ లెటర్ వై జేఎస్ వై అనుకూలం సో లెటర్ ఏకి అవాయిడ్ చేయాల్సిన లెటర్స్ అవాయిడ్ సో లెటర్ కే లెటర్ బి అండ్ లెటర్ ఆర్ ఎందుకంటే ఏ అంటే వన్ బి అన్న రెండే కే అన్న రెండే ఆర్ అన్న రెండే సో వన్ అంటే సూర్యుడు టూ అంటే చంద్రుడు ఉంటే ఈయన ఉంటే ఈయన ఈయనున్నాడు సో అవాయిడ్ చేయాలి లేదా అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే భార్య ఇంట్లో అంటే భర్త ఆఫీస్లో ఉంటాడు భర్త ఇంట్లో అంటే భార్య ఆఫీస్లో ఉంటుంది కల కలిసే ఛాన్స్ ఉండదు సో అవాయిడ్ చేద్దాం సో లెటర్ ఏ వాళ్ళకి బి లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ అవాయిడ్ చేయాలి నెక్స్ట్ మ్యాచింగ్ ఉండేది లెటర్ ఎల్ మ్యాచింగ్గా ఉంటాయి సో నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సింది ఎం అవాయిడ్ చేయాలి సో చాలా బాగుండేది లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సింది వి డబల్యూ అవాయిడ్ చేయాలి అండ్ ఈవెన్ పి లెటర్ అవాయిడ్ చేయాలి అది బిజినెస్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు ఇవి కంపాటిబిలిటీ కాదు ఈ లెటర్స్కి ఈ లెటర్స్కి లవ్కి కంపాటిబిలిటీ కాదు మ్యారేజ్కి కాదు బిజినెస్కి కంపాటబిలిటీ కాదు సో లెటర్ ఏకి లక్కీ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ సో లెటర్ ఏకి లక్కీ స్టోన్ రూబీ మోర్ దెన్ ఫోర్ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు లేదా చేతిలో కుడి చేతి చూపుడు వీళ్ళు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ సిల్వర్లో వేసుకుంటే చాలు ఈ రత్నాలు వెండిలో బాగా పనిచేస్తాయి మనం ఈ స్టోన్స్ని వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో స్టోన్స్ కావాలన్న వాళ్ళు స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు ఎందుకంటే ఈ స్టోన్స్ ధరించడం వల్ల స్పిరిచువాలిటీ శత్రుపైన విజయం అప్పులు లేకుండా డబ్బులోకి శత్రు బాధ లేకుండా ఆరోగ్యం బాగుండేలాగా సో మన బాడీని అంతా పాజిటివ్ వైబ్రేషన్స్తో నింపేలాగా ఈ రత్నాలు చూసుకుంటాయి తర్వాత అవాయిడ్ చేయాల్సిన కలర్స్ సో గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి ఎల్లో కలర్ బ్లూ కలర్ ఎక్కువ వాడాలి ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ముఖ్యమైన పనులు చేయకూడదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో ముఖ్యమైన పనులు చేయకూడదు ఈ రోజుల్లో లాంగ్ జర్నీస్ చేయకూడదు ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ ఎవరితో మనం డిస్ప్యూట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ ఆ రోజు చేయకూడదు ఓడిపోయే ప్రమాదం ఉంది మిగతా ఇరవై నాలుగు రోజుల్లో ఏ రోజు చేసుకున్నా అనుకూలంగా ఉంటుంది సో లెటర్ ఏ వాళ్ళకి సూర్యభగవాన్ దీవెనల వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది వీళ్ళు ఎక్కువ భాగం సినిమా ఫీల్డ్లో పాలిటిక్స్లో రియల్ ఎస్టేట్లో బిజినెస్లో బాగా రాణిస్తారు లెటర్ ఏ వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో ఉన్న కొంతకాలం చేసిన తర్వాత జాబ్స్ వదిలేయడమో లేదా జాబ్స్ ఉన్న పార్ట్ టైమ్గా బిజినెస్లు చేసి డబ్బులు బాగా సంపాదించే అలవాటు ఉంటుంది సో ఉగాది నుంచి లెటర్ ఏ వాళ్ళకి చాలా బాగుండబోతుంది సో లెటర్ ఏలో పేరుండి కూడా ఇబ్బంది పడే పేర్లు చాలా ఉన్నాయి నేను మంచు కొన్ని పేర్లు చెప్తాను సో అనిల్ అనిల్ అనే పేరులో చాలామంది ఎన్ఐఎల్ నిల్లుంది నిల్ అయిపోతుంది అనుకుంటున్నారు దీంట్లో ఎయిటీన్ నెంబర్ రావడం కారణం ఎయిటీన్ని డైవర్స్ అంటారు డైవర్స్ డబ్బుకా మనశ్శాంతిక ఆరోగ్యంకా అఖిల్ అఖిల్లో ట్వెల్వ్ నెంబర్ అండ్ థర్టీన్ ట్వెల్వ్ వల్ల రైఫ్ రివర్స్ అవుతుంది థర్టీన్ వల్ల అర్లీ డెత్ ఆర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఆనంద్ ఆనంద్లో సిక్స్టీన్ నెంబర్ పడిపోవడం ఈ సిక్స్టీన్ నుంచి సౌందర్య పడిపోయింది సావిత్రి పడిపోయింది సిల్క్ స్మిత పడిపోయింది ఒక రేంజ్కి వెళ్ళి పడిపోవాలి అంటే మామూలుగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కాదు ఆకాశం అంత దూరం వెళ్ళి అందరు కనబడేలాగా పేరు తెచ్చుకొని పడిపోయేవాళ్ళు ఈ పదహారు వాళ్ళు ఆకాష్లో ట్వల్వ్ నెంబర్ డిఫెక్ట్ ఉంది అరవింద్లో ముప్పై మూడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఇతరులు మేలు చేసి పాడైపోయేవాడు అందరు మంచి కోరతాడు బట్ అతను హ్యాపీగా ఉండాడు తర్వాత అఖిల అఖిలాలో థర్టీన్ నెంబర్ ఉంది ఇది డెత్ నంబర్ ఇలా చెప్పుకుంటా పోతే అలేఖ్యాలో ఎయిటీన్ డైవర్స్ నంబర్ ఉంది సో లెటర్ ఏతో పేరుండి ఇలాంటి రాంగ్ నంబర్స్ ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి రాంగ్ నంబర్స్ లేకపోతే మీరు పట్టిందల్లా బంగారమే లైఫ్ అంత ఆనందంగా సో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది బట్ ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం ఖచ్చితంగా బలంగా కొడుతుంది సో మీ పేర్లో ఎలాంటి నెంబర్స్ ఉన్నాయి చెక్ చేసుకొని రాంగ్ నంబర్స్ ఉంటే ఈ స్క్రీన్లో కనబడే నెంబర్స్ నుంచి నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాను రివిస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రు గారు అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బిజినెస్ వరకు అంటే బిజినెస్ కంపెనీస్ వరకు లోగోస్ వరకు చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అసలు మన పేరులో బలం ఎంత కొన్ని పేర్లు ఏమంటే ముప్పై ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది కొన్నిట్లో నలభై కొన్నిట్లో నలభై ఐదు కొన్నిట్లో యాభై యాభైకి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని సున్నా అయిపోతుంది కొంతమందికి దురదృష్టం అరవై ఏళ్ళకి మొత్తం సున్నా అయిపోతుంది అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి చాలా కష్టం అరవై ఏళ్ళకి సున్నా అయిపోతే సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తీసుకో బలమే తెలుసుకొని జాగ్రత్తలతో పేర్లో చిన్న మార్పు చేసుకొని ముందుకెళితే నీకు లేదు సో ప్రతి పేర్లో కూడా అంటే వంద పేర్లు తీసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ నేమ్స్ చాలా బాగుంటాయి ఒక థర్టీ నేమ్స్ యావరేజ్గా ఉంటాయి థర్టీ చాలా బ్యాడ్గా ఉంటాయి యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్ ఆ బాగలేని ఆ ముప్పై మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ థర్టీ పర్సెంట్ బాగాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం సో మీ పేరులో బలం ఎందుకు తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సాప్ చేయండి సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో కనబడే నంబర్స్ ఈ సైడ్లో టూ కింద త్రీ ఈ ఫైవ్ నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది మీ సమస్యలు పెట్టకండి ఇంగ్లీష్లో పంపించండి తెలుగులో పంపకండి సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నెంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి ఎందుకంటే నేను నా నెంబర్ రోజు మీకు వాయిస్ ఇవ్వట్లేదు నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువ అయిపోయినాయని ఆల్మోస్ట్ నెలకి రెండు సార్లు నెంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది సో ఈ రెండు నెంబర్స్ చెప్తాను ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నెంబర్కి పెట్టండి ఎందుకంటే నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ బాగా సతాయిస్తూ ఉంది ఈ త్రీ మంత్స్లోనే టెన్ టైమ్స్ వాట్సాప్ బ్లాక్ అయ్యింది మళ్ళా నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు సో ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ ఇది ఈ నెంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అలాగే డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నెంబర్ కూడా ఉంది సో ఈ నెంబర్స్లో ఒక నెంబర్కి వాట్సాప్ చేయండి అన్ని నెంబర్లకి వాట్సాప్ చేయకండి ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు సో ఒక నెంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నైటి ఉండదు ప్రాబ్లమ్స్ పెట్టకండి నేను చెప్తాను ఈ పేర్లో ఏమేమి ఉందో సో పద్నాలుగేళ్ళు పదేళ్ళకి పేర్లు పెడితే నీకు పదహారు ఉంది యాక్సిడెంట్ అవుతున్నారా అంటే వాడికి ఏం తెలుస్తుంది ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు స్కూల్ని తెచ్చుకుంటారు ఈ దోషాలు అని మీది ఇరవై ఐదేళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి ట్వంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు తప్ప చిన్న వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము చాలామంది న్యూబార్న్ బేబీస్కి బాబు పుట్టాడండి నెల అయింది రెండు నెలలు అయింది ఒక ఇరవై పేర్లు పెట్టేస్తున్నారు స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు ఒక ఆయన పెట్టాడు పార్థసారథి పిఏఏఆర్ టీహెచ్ఏ పిఏఏఆర్ డిహెచ్ఏ సారథి ఎస్ఏ ఐఐ టీహెచ్ఐ ఎస్ఏఆర్ఎ టీహెచ్ వై స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు చిన్న పిల్లలకి కాంచానాం కర్మ విమోచనం సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం వాయిస్ విని విని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫీజు వన్ టైం ఫీ ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం అరే అన్న చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది ఆన్లైన్లో ఫీజ్ తక్కువ ఉంటుంది డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను ఫైవ్ టు టెన్ నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తాను దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నెంబర్ ఆ పేరులో లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ ఏంటి చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు అంటే వన్ టు ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు వన్ టు ఫైవ్ పర్సెంట్ స్టోన్స్ లేట్ చేస్తున్నారు రెండు వేల పదహారులో ఇచ్చినాయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా ముందేది వేసుకోవాలి మీరు రెండు చెప్పారు ముందే వేసుకోవాలి రెండు వేల పద్నాలుగు తీసుకుని ఈ షీట్ పెట్టాడు మూడు స్టోన్స్ చెప్పుకున్నా అంటే బ్యాడ్లకు ఎక్కువ ఉన్న వాళ్ళకి త్రీ స్టోన్స్ చెప్తాను సార్ దీంట్లో ఏది వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలి చెప్పండి కొంచెం అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో నడుచుకొని పోతే మనకు మూడు నెలలు పట్టచ్చు నాలుగు నెలలు పట్టచ్చు చేరచ్చు చేరకపోవచ్చు సో లక్కీ నంబర్ లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ అన్లక్కీ డేట్స్ లక్కీ స్టోన్స్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవన్నీ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ వస్తుంది మంచి గెలుపు వస్తుంది నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు మీరు బాగుంటారు సో నా అడ్వైస్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి విజయాలు సాధించండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూసారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని మణికొండలో ఆఫీస్ ఉంటుంది అక్కడికి మీరు కలవచ్చు ఎవ్రీ సండే ఆఫీస్ ఉంటుందన్నమాట సో ఎవ్రీ సండే మీరు ఎవరైతే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ చేంజ్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు లేదా ఒక రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరుని పెట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే మ్యారేజ్ డీటెయిల్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్ మీరు కలవాలనుకుంటే మా మణికొండలో ఎవ్రీ సండే ఆయన అక్కడే ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి కూడా కలవచ్చు అండ్ ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ